నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీ చేసుకోవచ్చునని సూచించిన న్యాయమూర్తి అంబటి ఓంకార్. శనివారం జరిగిన లోక్ అదాలత్ లో 28 కేసులు పరిష్కారం. దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి అవమానం. విగ్రహానికి చెప్పుల దండ వేసి బ్యానర్లు చించివేసిన దుండగులు. వినుకొండ పట్టణంలో పిచ్చి కుక్కల స్వైర విహారం. వేరువేరు ప్రాంతాల్లో ఒకే సమయంలో దాడి. 9 మందికి తీవ్ర గాయాలు. ఇద్దరి పరిస్థితి విషమం. రాజీ మాత్రమే రాజమార్గమని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి అంబటి ఓంకార్ అన్నారు. వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఓంకార్ మాట్లాడుతూ, రాజీ పడదగ్గ కేసులలో కక్షిదారులు రాజీ పడేందుకు ముందుకు రావాలన్నారు. అదాలత్లో కేసులు పరిష్కరించుకోవడం వలన కక్షిదారుల ధనం, సమయం, శ్రమ వృధా కాకుండా ఉంటుందన్నారు. మొత్తం 28 కేసులు రాజీ పడినట్లు తెలిపారు. వీటిలో 14 క్రిమినల్ కేసులు, 3 భరణం, 5 ప్రామిసరీ నోటు, 2 ఫ్రీ లింకేజ్, 4 బ్యాంకు కేసులు పరిష్కరించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ముప్పాళ్ళ జ్ఞానేశ్వరరావు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు వినుకొండ ప్రాంగణంలో జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ముఖ్య భాగం ఏంటంటే, రాజీ పడదగ్గ కేసులు ఎవరైనా కక్షిదారులు ఉంటే రాజీ పడదగ్గ కేసుల్లో వాళ్ళు ముందుకొచ్చి ఇరువురు రాజీ పడి వాళ్ళ కేసుల్ని కాంప్రమైజ్ చేసుకొని ఎలాంటి ఖర్చు లేకుండా, ఎలాంటి ప్రయాస లేకుండా వాళ్ళ కేసులు కోర్టులోంచి విత్డ్రా చేసుకునేలాగా ఈ లోక్ అదాలత్ ఉపయోగపడుతుంది. మామూలుగా కక్షిదారులు కోర్టుకి రావాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. కోర్టు ఫీజులు కట్టాలి, అడ్వకేట్ ఫీజులు పే చేయాలి, తర్వాత పెండెన్సీ ఎక్కువ కావడం వల్ల వాయిదాలు కూడా ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే ఆ రోజు బాయ్కాట్లు జరగటమో, లేకపోతే ఆఫీసర్ ఉండకపోవడమో, రెగ్యులర్ కోర్టు జరగకపోవడమో, అలాంటి పరిస్థితులు ఉండడం వల్ల కోర్టులు అనేది విచారణ ప్రక్రియ చాలా టైం పడుతుంది. సో అందుకోసం సుప్రీంకోర్టు వాళ్ళ ఆదేశాలు ఏంటంటే, 2 మంత్స్కి ఒకసారి లేకపోతే 3 మంత్స్కి ఒకసారి లోక్ అదాలత్ అనే ఒక బెంచ్ ఏర్పాటు చేసి ఎవరైనా రాజీ పడదగ ఉంటే వాళ్ళు ముందుకొచ్చి కోర్టులో చైర్మన్ ముందు, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ముందు వాళ్ళిద్దరు ఇరువురు రాజీ పడి వారిద్దరు కాంప్రమైజ్ అనేలా వాళ్ళిద్దరి మీద కేసులు తీసడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి ఖర్చు అవసరం లేదు. ఒకవేళ సివిల్ దావాలో అయితే కనుక వాళ్ళు కట్టిన కోర్టు ఫీజు కూడా వారికి తిరిగి వాపస్ చేయబడుతుంది. కలెక్టర్ గారికి మేము ఆర్డర్ ఇస్తాము, డైరెక్షన్స్ ఇస్తాము, వీళ్ళు కట్టిన కోర్టు ఫీజు కూడా వెనక్కి వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మెగా లోకాత్ని ఉపయోగించుకోవాలని, రాజీ పడే వాళ్ళు ఉంటే ముందుకొచ్చి స్వచ్ఛందంగా వాళ్ళ మనస్ఫూర్తిగా రాజీ పడి కేసులు తీసేసుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తిగా మరియు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్గా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్క అడ్వకేట్కి, కక్షిదారులకి, అదేవిధంగా మీడియా మిత్రులకి, అదేవిధంగా పోలీస్ వారికి అందరికీ పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు నేషనల్ లోక్ అదాలత్కు విచ్చేసినటువంటి గౌరవ జూనియర్ సివిల్ జడ్జి గారు శ్రీ అంబటి ఓంకార్ గారికి అందరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మరి మెగా లోక్ అదాలత్లో రాజీ పడదగ్గ కేసుల్ని రాజీ మార్గమే రాజమార్గంగా, కాలాతీతం కాకుండా, సమయం వృధా కాకుండా, డబ్బు వృధా కాకుండా ఒక మంచి ఉద్దేశంతో సుప్రీంకోర్టు వారు ఏర్పాటు చేసిన దాంట్లో భాగంగా మా న్యాయవాద మిత్రులందరూ కూడా మన క్లయింట్ని ఎడ్యుకేట్ చేస్తూ మెగా లోక్ అదాలత్లో కక్షిదారులకి సహకరిస్తూ న్యాయ సలహాలు ఇస్తూ రాజమార్గంగా ఎన్నో కేసులని పరిష్కరించడానికి కోర్టు వారు కూడా సహకరిస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. ఈ సందర్భంగా అందరికి కూడా, కక్షిదారులకు కూడా సూచించేది ఏంటంటే, రాజమార్గంగా సత్వరంగా కేసులు రాజీపడదగ్గ కేసును పరిష్కరించుకోవాల్సిందిగా సలహా ఇస్తూ ఈ కార్యక్రమానికి చేసిన న్యాయవాద మిత్రులందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడుల విషయమై డీజీపీని కలిసి విన్నవించినప్పటికీ స్పందన లేకపోవటం దారుణమని
జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండలోని గెస్ట్ హౌస్ నందు శనివారం శావల్యాపురం మండలం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ చలో ఆత్మకూరును నీరుగార్చేందుకు ప్రభుత్వం చౌకబారు చర్యలకు పాల్పడుతుందన్నారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని పిలుపునిచ్చారు. అనంతరం పలు విషయాలను వివరించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉంటే మేము డీజీపీని వెళ్ళి కలిస్తే స్పందన లేదు. వెళ్ళి డిఎస్పీని కలిసాం, ఎస్పీని కలిసాం, 2 నెలల క్రితం రిప్రజెంటేషన్ ఇచ్చాం, స్పందన లేదు. మరి వాళ్ళ కష్టం వచ్చి చంద్రబాబు గారు చెప్పుకుంటే రిప్రజెంటేషన్ ఏమన్నా రిప్రజెంటేషన్ తర్వాత స్పందన లేదని, తప్పనిసరి పరిస్థితుల్లో కార్యకర్తలను కాపాడుకోవడం కోసం మాత్రమే చలో ఆత్మకూరు పిలిపించారు. ఆత్మకూరు, పిన్నెల్లి ఇలాంటి గ్రామాల్లో వందల కుటుంబాలు మీరు ఊళ్ళో ఉండడానికి వీల్లేదని బెదిరించి ఊళ్ళో నుండి పంపించారు. పోలీసులు పట్టించుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి చంద్రబాబు గారు క్యాంపు పెట్టి శిబిరాన్ని తెచ్చి పెట్టి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చి మేమేంటో వాళ్ళని దించుతాం, పోలీసులు పట్టించుకోలేదు కాబట్టి అని చెప్పేసి మొదలు పెడితే కార్యక్రమం అది విజయవంతమైంది. పోలీసులు దిగొచ్చారు. దిగొచ్చి వాళ్లే బస్సులు తీసుకుని తీసుకెళ్లి ఆ ఊళ్ళో మీకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చి తీసుకెళ్లి ఆ ఊళ్ళో దించారు. కారు బైకు ఢీకొన్న ప్రమాదంలో ఇరువురికి గాయాలైన సంఘటన ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామ శివాల్లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం దర్శి నుండి నిజామాబాద్కు వెళ్తున్న TS-16 EK-5995 నెంబర్ గల కారు ఏల్చూరు గ్రామ సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న వ్యక్తి ఎగిరి కారు అద్దాల మీద పడడంతో తలకు తీవ్ర గాయమైంది. కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన అనంతరం ముందు వెళ్తున్న సైకిలిస్టును ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. సైకిల్ మీద వెళ్తున్న ఏల్చూరు గ్రామానికి చెందిన షేక్ బాబు సాహెబ్ కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను నర్సాపేట వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు యజమాని పరమేశ్వరరెడ్డి నిజామాబాద్ వైద్యశాలలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నట్లు తెలియవచ్చింది. కారు డ్రైవర్ కుమారును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దివంగత నేత వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు చెప్పులు దండ వేశారు. రొంపిచర్ల మండలం ముత్తనపల్లి గ్రామంలోని దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి దుండగులు మెడలో చెప్పుల దండను వేసి అవమానించటం బాధాకరమని గ్రామస్తులు అంటున్నారు. అదేవిధంగా గ్రామంలోని వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఫ్లెక్సీలను కూడా దుండగులు చించివేయడంతో ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు నిఘా ఏర్పాటు చేసి గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. శావల్యాపురం మండలంలోని 15 గ్రామాల పంచాయతీలలో మరుగుదొడ్ల సర్వే చేపట్టారు. మరుగుదొడ్ల సర్వేలో గుంటూరు జిల్లా 12వ స్థానంలో ఉందని, ఈ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు అందించినట్లు తెలిపారు. అదేవిధంగా గ్రామాల్లో మొబైల్ ఫోన్ కలిగిన 20 మంది వ్యక్తుల ద్వారా యాప్లో అభిప్రాయ సేకరణ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వినుకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా హ్యాట్రిక్ విజయం సాధించిన ముప్పాళ్ల జ్ఞానేశ్వరరావుకు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అభినందించారు. 3 పర్యాయాలు వరుసగా బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎంపిక కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇటువంటి పదవులు మరెన్నో చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు. వినుకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ముప్పాళ్ల జ్ఞానేశ్వరరావు గెలవడం ఎంతో అభినందనీయం. 3వ సారి బార్ అసోసియేషన్గా ఎన్నికవడం విశేషం. వారు బార్ అసోసియేషన్ సభ్యులందరికీ, న్యాయవాదులందరికీ మంచి సపోర్ట్ ఇస్తూ, అందరినీ కలుపుకొని పనిచేస్తూ మెరుగైన సేవలు అందిస్తాడని సభను వ్యక్తం చేస్తున్నా. గతంలో కూడా వారికి న్యాయవాదుల సంఘానికి అధ్యక్షులు పనిచేసిన అనుభవం ఉంది. 2 సార్లు చేశారు గతంలో, ఇది 3వ సారి గెలిచారు కాబట్టి బాగా చేశాడనేటువంటి ఉద్దేశంతో ఇంకా నమ్మకంతో సభ్యులందరూ కూడా జ్ఞానేశ్వరరావు గెలిపించడం జరిగింది. జ్ఞానేశ్వరరావుకి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను, అభినందిస్తున్నాను. మా ప్రియతమ నాయకులు, గౌరవ గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, మా దైవ సమ్మాన జీవి ఆంజనేయులు గారికి ముందుగా నా తరపున హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ, అదేవిధంగా
ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్గా నన్ను మా బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నిక చేసుకున్నందుకు, మా గౌరవ సభ్యులందరికీ ఎన్నికలని సజావుగా నిర్వహించినందుకు త్రీమెన్ కమిటీకి అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఇలానే మా టీం అందరికీ అంత ముఖ్యంగా లోకా గారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు. అదేవిధంగా నాపై నమ్మకం ఉంచి మూడోసారి గెలిపించినందుకు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా అందరినీ కలుపుకుంటూ, బార్ యొక్క డిగ్నిటీని కాపాడుతూ మంచి మెరుగైన సేవలందించి బార్ అసోసియేషన్కి మంచి పేరు తీసుకొస్తానని మీ అందరికి సభలో. ప్రకాశం జిల్లా బల్లికురువ నుండి కొమ్మాలపాడు మధ్య గల రహదారి విస్తరణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు రహదారిని 4 మీటర్ల నుండి 5 మీటర్లకు పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ట్రాఫిక్ కు ఎటువంటి ఇబ్బందులు లేకపోవడంతో పాటు వాహనాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని పేర్కొన్నారు. పిచ్చి కుక్కలు స్వైర విహారం చేసి 9 మందిని గాయపరిచిన సంఘటన శనివారం వీణుకొండ పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు స్థానిక నవాజ్ కుంట వద్ద చిన్నారి కవిత, పెద్ద బోరింగ్ సెంటర్కు చెందిన ప్రతాప్, సట్టు బజార్కు చెందిన లోకేష్, తిమ్మాయిపాలెం రోడ్డులోని ఇస్లాంపేటకు చెందిన తేజ, రండీషన్ బజార్కు చెందిన కాజా మొహిద్దీన్, కుమ్మరి ప్రసాద్లతో పాటు మరో 3 ముగ్గురిని వేరువేరు ప్రాంతాల్లో పిచ్చుకుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. బాధితులను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరుకు తరలించారు. వీరిలో కవితతో పాటు మరొకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఒకే రోజు 9 మందిపై కుక్కలు స్వైర విహారం చేయడంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.